హాయ్ ఫ్రెండ్స్ ఒక సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా అదేమీ అవసరం లేదు మన చాగన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగర్తలకు అవసరమై తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ జీకే సైకాలజీ పర్స్పల్ ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకు అవసరమే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి ఆల్ ఇన్ వన్ చాగణ శ్రీనివాసులు మరికెందుకు ఆలసము వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెలగొట్టాకండి వెంటనే మీకు వీడియోలు కనిపిస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము డిఎస్సి రాసేవారికి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి ఉపయోగపడే మరియు డిపార్ట్మెంట్ టెస్ట్ రాసేవారికి జీవోటీ ఎయిటీ ఎయిట్ మరియు నైంటీ సెవెన్కి ఉపయోగపడే టాపిక్ అయినటువంటి ఓపెన్ స్కూల్స్ గురించి నేర్చుకుందాము జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి చివరి ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను బాగా వ్రాయండి మీ ప్రశ్నపత్రంలో ఏపీఓఎస్ఎస్ అని ఇస్తాడు ఎస్ఎస్ అంటే కూడా ఓపెన్ స్కూల్స్ దీనికి అబ్రివేషన్ చూస్తే ఏపీఓ ఎస్ఎస్ అంటే ఏ అంటే ఆంధ్ర అంటే ప్రదేశ్ ఓ అంటే ఓపెన్ ఎస్ అంటే స్కూల్ ఎస్ అంటే సొసైటీ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ దీనికి ఫుల్ ఫామ్ అన్నమాట ఏపీఓ ఎస్ఎస్కి ఈ ఓపెన్ స్కూల్స్ యొక్క మెయిన్ ఎయిమ్ ప్రధాన లక్ష్యం ఏంటంటే టు రీచ్ అవుట్ ద డ్రాప్ అవుట్స్ అంటే చదువుకోకుండా చదువు మధ్యలో ఆపేసిన వారు అసలకు చదువు కూడా లేనివారు డైరెక్ట్గా కూడా ఈ ఎగ్జామ్స్ ఓపెన్ స్కూల్స్ ద్వారా వాళ్ళు బాగా చదువుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ స్కూల్ టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కూడా బాగా రాసుకొని పాస్ అవ్వచ్చు అన్నమాట ఈ ఓపెన్ స్కూల్స్ యొక్క మెథడ్ ఎలా ఉంటుంది అంటే స్కూల్కి పోనక్కరలేదు వాళ్ళు పనులు చేసుకుంటేనే వాళ్ళు ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్లో రాసుకోవచ్చు ఇంట్లో కూర్చొని వాళ్ళు చదువుకొని ఎగ్జామ్స్ రాయవచ్చు అన్నమాట ఈ ఓపెన్ స్కూల్స్ని మనము ముఖ్యంగా మూడు భాగాలుగా విభజించవచ్చు ఒకటి ఓబిఈ అంటే ఓపెన్ బేసిక్ ఎడ్యుకేషన్ రెండు ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ మూడవది ఇంటర్మీడియట్ ఈ విధంగా మూడు భాగాలు మనం విభజించుకోవచ్చు ఈ ఓపెన్ స్కూల్స్ మొట్టమొదటిగా మన దేశంలో ఇప్పుడు నుంచి ప్రారంభించబడ్డాయంటే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదో సంవత్సరం నుంచి ప్రారంభించబడ్డాయి మన దేశంలో అదే మన రాష్ట్రంలో ఎప్పటి నుంచి ప్రారంభించబడ్డాయి ఓపెన్ స్కూల్స్ అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం నుంచి ప్రారంభించబడ్డాయి అయితే టెన్త్ క్లాస్ ఎప్పటి నుంచి స్టార్టింగ్ పడ్డది అంటే టెన్త్ క్లాస్ అంటే ఎస్ఎస్సి నుంచి అంటే రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభించబడింది అదే ఇంటర్మీడియట్ మన రాష్ట్రంలో ఎప్పటి నుంచి ప్రారంభించబడింది అంటే రెండు వేల పది రెండు వేల పదకొండు కేర్ నుంచి ప్రారంభించబడింది ఈ సంవత్సరానికి కొద్దిగా సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం ఇక్కడ మొట్టమొదట మన దేశంలో ప్రారంభించబడింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అది గుర్తుపెట్టుకున్న దేశంలో మన దేశంలో మొట్టమొదట ప్రారంభించబడింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో మన రాష్ట్రంలో ఎప్పుడు ప్రారంభించబడింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది ఇంపార్టెంట్ అనమాట మన రాష్ట్రంలో కాబట్టి ఎగ్జామ్స్ అడగవచ్చు అన్నమాట ఇప్పుడు ఇది తమాష గుర్తుపెట్టుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఇప్పుడు ఒక పేపర్ మీద మీరు ఒక పెన్నది తీసుకొని పంతొమ్మిది రాయండి పంతొమ్మిది నంబర్ రాసి ఆ పేపర్ను మధ్యలో మడత వేస్తే ఆ పంతొమ్మిది నంబర్ వచ్చేసి ఈ పక్క పేపర్ మీద పడుతుంది అప్పుడు మనం ఓపెన్ చేస్తే దాని ఎలా కనిపిస్తే మనకి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలాగా కనిపిస్తుంది ఆ పంతొమ్మిది నంబర్ రివర్స్ అయినప్పుడు ఎలా కనిపిస్తుంటే తొంభై ఒకటిలాగా కనిపిస్తుంది కదా అంటే ఓపెన్ చేస్తే పేపర్ని ఓపెన్ చేస్తే అలా కనిపిస్తుంది అంటే ఓపెన్ అంటే ఇక్కడ ఓపెన్ స్కూల్స్ అరకుంటే తమాషాగా అనమాట మనకి ఓపెన్ స్కూల్స్ అంటారు మనకు ఈ పేపర్ గుర్తు రావాలి ఆ పేపర్ ఓపెన్ చేసినప్పుడు పంతొమ్మిది రాసినప్పుడు రివర్స్లో తొంభై ఒకటి పడింది కదా అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి కదే విధంగా తమాషా గుర్తు పెట్టుకుందాం ఇకపోతే టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి అది సులభంగా గుర్తుపెట్టుకుందాం ఎస్ఎస్సి టెన్త్ క్లాసు మన రాష్ట్రంలో ఎప్పటి నుంచి ప్రాణిబడింది రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిని అకాడమిక్ ఇయర్ చెప్పుకున్నాం ఇది ఎలా సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు మనం పదో తరగతి రాయాలంటే మనం ఏం చే మాలుగా స్కూల్లో మాములుగా మనమైతే ఏం చేస్తాం పదో తరగతికి రావాలంటే ముందుగా ఏ తరచు చదువుతాం మనం ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి చదివిన తర్వాత తర్వాత పదో తరగతికి వస్తాం కదా ఆ విధంగా గుర్తుపెట్టుకుందాం ఇక్కడ మనం ఓపెన్ స్కూల్స్ అంటేనే టెన్త్ క్లాస్ అంటేనే స్టేట్లో ఎప్పుడు ప్రారంభడుతున్నాడు మనకు గుర్తు రావాలి ఓహో టెన్త్ క్లాస్ అంటేనే టెన్త్ క్లాస్ ముందు మనము ఏ క్లాస్ చదువుతాము ఎనిమిది తొమ్మిది తరగతులు చదువుతాం కాబట్టి ఓహో రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది సులభంగా గుర్తుపెట్టుకుందాం అనమాట ఇకపోతే ఇంటర్మీడియటు మన రాష్ట్రంలో ఎప్పుడు ప్రారంభించబడింది అన్నప్పుడు దీన్ని కూడా తమాషాగా గుర్తుపెట్టుకుందాం ఇప్పుడు ఇంటర్మీడియట్ చదవాలంటే మనము ముందుగా మనం ఏ సంవత్సరం అంటే ఫస్ట్ పదో రెండు వేల అంటే పదోత్తర చదువుతాం కదా టెన్త్ క్లాస్ చదవాలి కాబట్టి ఇక్కడ రెండు వేల పది రెండు వేల పదకొండు అని గుర్తుపెట్టుకుందాము ఇంటర్మీడియట్కి తమాషాగా అంటే వరుసగా వస్తుంది మరి ఇక్కడ టెన్త్ క్లాస్ వచ్చేసి రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది నంబరు వస్తాయి తర్వాత తొమ్మిది తర్వాత పది వస్తుంది అంటే ఇంటర్మీడియట్ వచ్చేసి రెండు వేల పది పదకొండు వస్తుంది విధంగా సులభంగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఏపీఓఎస్ఎస్ ఓపెన్ స్కూల్స్కి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఎవరంటే డైరెక్టర్ ఆఫ్ ఏపిఓఎస్ఎస్ దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి మనం తమాషాగా ఇక్కడ హెడ్లో చివర డి ఉంది డైరెక్ట్లో ఫస్ట్ ఎట్ కూడా డి ఉంది అంటే ఇక్కడ హెడ్లో చివరి అక్షం డైరెక్టర్లో అక్షరం సమానంగా ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకుందాం అసలుగా ఇక్కడ ఇక్కడ హెడ్ అన్నప్పుడు అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అన్నప్పుడు మనకు చివరి అక్ష హెడ్ల చివరి అక్షరం డి గుర్తురావాలి డితో స్టార్టింగ్ ఏమవుతుంది డైరెక్ట్ కాబట్టి డైరెక్టర్ ఆఫ్ వర్సెస్ అని గుర్తుపెట్టుకుందాం తర్వాత నేషనల్ ఓపెన్ స్కూల్ కండక్ట్ ఎగ్జామ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మే అండ్ నవంబర్ ఈ ఎగ్జామ్స్ సంవత్సరానికి రెండుసార్లు జరుగుతాయి ఎప్పుడెప్పుడు అంటే మేలో మరియు నవంబర్లో జరుగుతాయి ఈ ఓపెన్ స్కూల్స్ ఎగ్జామ్స్ ఇది కూడా సులభంగా గుర్తుపెట్టుకోవడానికి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాసేవాళ్ళకి ఏపీలు కానీ తెలంగాణలో కానీ ఏ నెలలో నోటిఫికేషన్ వదులుతారంటే మే నోటిఫికేషను నవంబర్ నోటిఫికేషన్లు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ ఓపెన్ స్కూల్స్ ఎగ్జామ్స్ కూడా సేమ్ ఇదే నెలలో కూడా జరుగుతాయి ఇక్కడ మే మరియు నవంబర్ ఇలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత యాజ్ పర్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నామ్స్ ద కోర్స్ కరికులమ్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ విల్ బీ ప్లాన్ ఫార్ హండ్రెడ్ హవర్స్ ఇక్కడ ఓపెన్ స్కూల్స్లో వాళ్ళ యొక్క ప్లానింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు అన్ని సబ్జెక్టులకి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి హండ్రెడ్ హవర్స్ వంద గంటల చొప్పున చదువుకోవడానికి వీలుగా వాళ్ళు ప్లాన్ను టైం టేబుల్ను అకాడమిక్ క్యాలెండర్ను తయారు చేస్తారన్నమాట ఒక్కో సబ్జెక్ట్కి ఎంత టైం ఉండాలంటే వంద గంటలు ఉండేటట్లు చేస్తారు తర్వాత ఇంటర్మీడియట్ చదివే చదివేవారికి వాళ్ళకి కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇది ఒక థర్టీ డేస్ ఉంటుంది ఆ థర్టీ డేస్లో వాళ్ళకు ఈ లెక్చరర్స్ వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేస్తారు అంటే ఇంటర్మీడియట్ వారికి కాంటాక్ట్ ప్రోగ్రాము ఎన్ని రోజులు ఉంటుందంటే థర్టీ డేస్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇంతముందు మాములుగా వాళ్ళ యొక్క కరికులం ఎలా ఉంటుందంటే ఈచ్ సబ్జెక్ట్కి వంద గంటలు కేటాయిస్తామంటా టెన్త్ క్లాస్ కావచ్చు మిగతా ఇంటర్మీడియట్ అన్నిటికి వాటికి అనమాట అదే ఇంటర్మీడియట్ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి డౌట్ క్లారిఫై చేయడానికి ఎన్ని రోజులుగా కేటాయిస్తా అంటే థర్టీ డేస్ కేటాయిస్తాయని గుర్తుపెట్టుకోండి మనం ఇంత ముందు చెప్పుకున్నట్లు ఈ ఏపీఓ ఎస్ఎస్ని మూడు భాగాలుగా విభజించారు అనుకున్నాం కదా ఓబిఈ ఓపెన్ బేసిక్ ఎడ్యుకేషన్ రెండు ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ మూడు ఇంటర్మీడియట్ చెప్పుకున్నావు కదా ఇక్కడ మనకు అసలు ఓబీ అంటే ఏంటి ఓబిఈలో ఏ క్లాసులు ఉంటాయి ఎలా ఉంటుంది అని చూస్తే ఈ ఓబీఈలో ఏమిటి అంటే ఏ లెవెల్లో థర్డ్ క్లాస్ దీంట్లో నాలుగు సబ్జెక్ట్ ఉంటాయి బి లెవెల్ అంటే ఫిఫ్త్ క్లాస్ దీంట్లో ఐదు సబ్జెక్టు ఉంటాయి సి లెవెల్లో అంటే సెవెంత్ క్లాస్ ఇది దీంట్లో ఆరు సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది ఇదనమాట ఓబిఈ అంటే ఓపెన్ బేసిక్ ఎడ్యుకేషన్లో థర్డ్ క్లాసు ఫిఫ్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఏ లెవెల్ బి లెవెల్ సి లెవెల్ విధంగా థర్డ్ క్లాస్ పాస్ అవ్వాలి దాంట్లో నాలుగు సబ్జెక్టులు పాస్ చదవాలి ఐదో తరగతికి అయితే ఐదు సబ్జెక్టు చదవాలి సెవెంత్ క్లాస్ ఏడో తరగతికి అయితే ఆరు సబ్జెక్టు చదవాలి దీన్ని కొద్దిగా సులభం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం ఇక్కడ ఏ లెవెల్ బి లెవల్ సివల్ ఇక్కడ ఏబిఎస్సీ వరుసగా ఏబిఎస్సీ లెటర్స్ ఉన్నాయి సులభం గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత థర్డ్ క్లాసు ఫిఫ్త్ క్లాసు సెవెంత్ క్లాస్ చూస్తే ఇక్కడ థర్డ్ క్లాస్ ఉంది తర్వాత ఫోర్త్ క్లాస్ లేదు వదిలేశారు ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ ఉంది ఫిఫ్త్ క్లాస్ తర్వాత సిక్స్త్ క్లాస్ ఉండాలి దాన్ని వదిలేశారు సెవెంత్ క్లాస్ అంటే మార్చి మార్చి అంటే థర్డ్ క్లాసు ఒకటి ఫోర్త్ వదిలేసి ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాస్ వచ్చి సెవెంత్ క్లాస్ ఏదైనా నంబర్స్ వరుసగా ఉన్నాయి అన్నమాట గుర్తుపెట్టుకోండి బాగా థర్డ్ క్లాస్ క్లాస్ల వరకు మార్చి మార్చి ఉండాయి థర్డ్ క్లాస్ నుంచి ఇంకా సబ్జెక్ట్ చూడండి ఫోరు ఫైవ్ సిక్స్ వరుస నంబర్ బాగా గుర్తుపెట్టుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ థర్డ్ క్లాసుకి థర్డ్ క్లాస్ త్రీ కాబట్టి ఆ త్రీ తర్వాత నెంబర్ ఫోర్ గుర్తుపెట్టుకోండి ఫోర్ నెంబర్ త్రీ తర్వాత ఫోర్ గుర్తుపెట్టుకుని ఫోర్త్ స్టార్ట్ చేసి వరుస నంబర్ వేసుకోండి ఫోర్ ఫైవ్ సిక్స్ అని గుర్తుపెట్టుకుని వరుస నెంబర్ అనమాట ఫస్ట్ ఏబిఎస్సీ వరుసకుండా చివరి ఫోర్ ఫైవ్ సిక్స్ సమాన వరుసగా ఉన్నాయి అయితే ఈ క్లాసులు మాత్రం మార్చి మార్చి థర్డ్ క్లాసు థర్డ్ క్లాస్ తర్వాత ఫోర్త్ క్లాస్ వదిలేసి ఫిఫ్త్ క్లాసు తర్వాత సిక్స్త్ క్లాస్ వదిలేసి సెవెంత్ క్లాస్ ఈ విధంగా గుర్తుపెట్టుకుని వరుస మీకు ఈ విధంగా ఏ లెవెల్ అంటే థర్డ్ క్లాస్తో సమానమాట అది ఫోర్ సబ్జెక్ట్స్ చదవాలి బి లెవెల్ అంటే ఫిఫ్త్ క్లాసు దాంట్లో ఐదు సబ్జెక్ట్ చదవాలి సి లెవెల్ అంటే సెవెంత్ క్లాసు దీంట్లో సిక్స్ సబ్జెక్ట్ చదవాలి తర్వాత ఏ మీడియంలో చదవాలి తెలుగు మీడియం చదవాలా ఇంగ్లీష్ మీడియమా లేకపోతే ఉర్దూ మీడియమా అని చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఓబిఈ ఈ ఓపెన్ బేసిక్ ఎడ్యుకేషన్ మాత్రం తెలుగు మరియు ఉర్దూ మీడియంలో ఉంటుంది ఏది కావాలంటే దాన్ని చదువుకోవచ్చు అదే టెన్త్ క్లాస్ వచ్చేసి తెలుగు ఇంగ్లీష్ మరియు ఉర్దూ మీడియంలో ఉంటుంది అంటే ఓబిఈ మాత్రము రెండు మీడియాలో ఉంటుంది టెన్త్ క్లాస్ మాత్రం మూడు మీడియంలో ఉంటాయి తెలుగు ఇంగ్లీషు ఉర్దూ మీడియంలో ఉంటాయి తర్వాత క్వాలిఫికేషన్ మరియు ఏజ్ చూస్తే ఇక్కడ టెన్త్ క్లాస్కి ఎగ్జామ్స్ రాయడానికి ఇక్కడ ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు డైరెక్ట్గా టెన్త్ క్లాస్ రాసుకోవచ్చు అయితే వయసు మాత్రం పద్నాలుగు సంవత్సరాలు నిండి ఉండాలి వారికి మాత్రమే అర్హత ఉంటుంది టెన్త్ క్లాస్ రాసుకోవడానికి ఎస్ఎస్సి రాసుకోవడానికి ఓపెన్ స్కూల్స్లో అదే ఇంటర్మీడియట్కి అయితే ఖచ్చితంగా ఇక్కడ మాత్రం క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అంటే టెన్త్ క్లాసు పాస్ అయి ఉండాలి వాళ్ళు ఓపెన్ స్కూల్ చదివి లేకపోతే లేకపోతే వారు ఎవరెవరికైనా టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ రాసుకోవడానికి వయసు వస్తే ఇక్కడ పదిహేను సంవత్సరాలు నిండి ఉండాలి మరి ఒకసారి గుర్తుపెట్టుకోండి పదో తరగతికి అయితే క్వాలిఫికేషన్ అవసరం లేదు డైరెక్ట్గా రాసుకోవచ్చు వయసు పద్నాలుగు సంవత్సరాలు నిండి ఉండాలి అదే ఇంటర్మీడియట్ అయితే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అయితే వయసు కూడా ఇక్కడ పదిహేను సంవత్సరాలు నిండి ఉండాలని గుర్తుపెట్టుకోండి ఎస్ఎస్సి అంటే టెన్త్ క్లాస్ చదివేవారికి ఎన్ని సబ్జెక్టు చదవాలి అంటే వాళ్ళు ఆరు సబ్జెక్ట్స్ చదవాలి టెన్త్ క్లాస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆరు సబ్జెక్ట్స్ చదవాలి ఓపెన్ స్కూల్స్లో అయితే ఎన్ని పాస్ అవ్వాలంటే ఆరు సబ్జెక్ట్ పాస్ అవసరం లేదు ఓన్లీ ఐదు సబ్జెక్ట్స్ మాత్రమే పాస్ అయితే సరిపోతుంది చదవాల్సింది టెన్త్ క్లాస్కి ఆరు సబ్జెక్ట్స్ పాస్ కావాల్సింది ఐదు సబ్జెక్ట్స్ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్ ఈజ్ అలౌడ్ ఇన్ ఎస్ఎస్సి ఏపీఎస్ఎస్ అప్ టు ఏ మాక్సిమం సబ్జెక్ట్స్ ఆఫ్ టూ సబ్జెక్ట్స్ ఈ టెన్త్ క్లాస్ చదివేవాళ్ళు రెండు సబ్జెక్టులని ఇక్కడ మార్చుకొని చదువుకోవచ్చు అనే విధంగా గుర్తుపెట్టుకోండి అంటే వాళ్ళు చదవాల్సిన మొత్తం ఆరు సబ్జెక్టులు పాస్ కావాల్సిన ఐదు సబ్జెక్టులు వాళ్ళకి ఏవైనా రెండు సబ్జెక్ట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎన్ని సబ్జెక్ట్స్ అంటే రెండు సబ్జెక్ట్ను ట్రాన్స్ఫర్ ఆఫ్ చేసుకోవచ్చు అని గుర్తుపెట్టుకోండి తర్వాత ఎస్ఎస్సి ఏపీవైఎస్ఎస్ స్కీమ్ ఈజ్ ఇంటెండెడ్ ఫార్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఈ ఎస్ఎస్సి ఏపీవైస్ఎస్ కూడా అది మనలాగే ఫార్మల్ ఎడ్యుకేషన్కి అది చేయబడింది ఎస్ఎస్సి ఏపీవైఎస్ స్కీమ్ ఈజ్ ఇంటెండెడ్ ఫార్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఈ ఓపెన్ స్కూల్స్లో ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కు ఒకేసారి పాస్ అవ్వాలా లేకపోతే ఎన్నిసార్లు రాసుకోవచ్చు అంటే ఇక్కడ దాదాపుగా వాళ్ళు తొమ్మిది సార్లు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఈ తొమ్మిది సార్లు ఎగ్జామ్స్ రాసుకున్న ఆ లోపలే పాస్ కావాలి అదేవిధంగా ఫైవ్ ఇయర్స్ లోపల కంప్లీట్ చేయాలి అంటే ఫైవ్ ఇయర్స్ అయినప్పుడు మామూలుగా అయితే సంవత్సరానికి రెండు సార్లు జరుగుతూ ఉంటాయి విధంగా అంటే అటెంప్ట్ వచ్చేసి నైన్ టెస్ట్ రాసుకోవచ్చు టెన్త్ క్లాస్ ఈ తొమ్మిది అటెంప్ట్ లోపల పాస్ అవ్వాలి లేదా ఫైవ్ ఇయర్స్ లోపల టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి తర్వాత వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు రన్ ద ఏపీవైస్ఎస్ ఇంటర్మీడియట్ కోర్స్ అంటే ఈ ఇంటర్మీడియట్ ఓపెన్స్ ఏపీవైస్ఎస్ ఇంటర్మీడియట్ కోర్సు దానికి ఇన్కమ్ దేని ద్వారా వస్తుందంటే సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా వస్తుంది ఇదని గుర్తుపెట్టుకోండి ఈ ఓపెన్ స్కూల్స్ సంబంధించిన ఇంపార్టెంట్ జీవోలు చూస్తే ఒక మూడు ఉన్నాయి మొదటిది ఎస్ఎస్సి ఇంట్రడ్యూస్డ్ అంటే టెన్త్ క్లాస్ ఎప్పటి నుంచి ప్రారంభించబడిందో అప్పుడు విడుదల చేసిన జీవో వచ్చేసి ఆర్ జీవో ఆర్టీ నంబర్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ డేట్ ట్వంటీ సెవెన్ నైన్ టూ థౌజండ్ ఎయిట్ మళ్ళీ ఈ ఓపెన్ స్కూల్ చదివే ఈ టెన్త్ క్లాసు తనకి వ్యాల్యూ ఉంటుందా లేదా అంటే ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది అంటే డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళి చదువుకొని ఎగ్జామ్స్ రాసే టెన్త్ క్లాస్ వాళ్ళతో కూడా సమానంగా ఈ ఓపెన్ స్కూల్స్ ఎగ్జామ్స్ కూడా డైరెక్ట్గా రాసినా కూడా సమానంగా ఉంటుంది ఆ సర్టిఫికేట్ కూడా దీనికి ఒక జీవో వచ్చింది ఆ జీవో వచ్చేసి జివో ఆర్టీ నంబర్ త్రీ హండ్రెడ్ సెవెంటీ టూ డేట్ వచ్చేసి పంతొమ్మిది ఐదు రెండు వేల పది ఈ రెండు సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఎలాగంటే రెండు రెండింటి కూడా ఈ రెండు ఎస్ఎస్సి సంబంధించినాయి జివోలో రెండు ఎస్ఎస్సి సంబంధించి టెన్త్లా సంబంధించి సులభం ఉంటాయి ఇక్కడ జివో నెంబర్ చూస్తే కూడా ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ ట్వంటీ త్రీలో సెవెన్ టూ త్రీ ఉంది సెవెన్ టూ త్రీ ఉంది ఏ నంబర్స్ కొద్దిగా తారుమారు చేస్తే త్రీ సెవెన్ టూ అవుతాయి నెంబర్స్ అవే కొద్దిగా తారుమార్ అవుతాయి సెవెన్ ట్వంటీ త్రీ వచ్చేసి ఎస్ఎస్సీ ఇంట్రడ్యూస్ అయింది ఇక్కడ త్రీ హండ్రెడ్ సెవెన్ టూ అనేది ఇక్కడ ఎస్ఎస్సీ ఈక్వల్గా అనమాట ఈ జివో ఈ విధంగా రెండు నెంబర్లు సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ నంబర్లు తర్వాత ఇంకో జివో వచ్చేసి ఇంటర్మీడియట్ స్టార్ట్ అయినప్పుడు విడుదల చేసే జివో ఏంటంటే జివో ఎంఎస్ నంబర్ వన్ హండ్రెడ్ సెవెంటీ డేట్ వచ్చేసి నాలుగు తొమ్మిది రెండు వేల పది తర్వాత ఇంకో జివో ఉంది ఏదంటే ఈ ఓపెన్ స్కూల్స్ ద్వారా ఈ ఓబిఈ పాస్ అయిన తర్వాత ఓపెన్ బేసిక్ ఎడ్యుకేషన్ పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేస్తున్నారు సర్టిఫికేట్ ఇస్తున్నారు ఆ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఇస్తున్నప్పుడు ఏర్పాటైన జీవో వచ్చేసి జివో ఎంఎస్ నెంబర్ సిక్స్టీ ఫోర్ డే టూ ఒకటి ఎనిమిది రెండు వేల పన్నెండు ఈ జీవో విడుదల చేసినప్పటి నుంచి కూడా సర్టిఫికెట్ దీనికి ఇస్తున్నారు ఈ విధంగా ఈ నాలుగు జీవోలు బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత వీటికి ఫీజులు ఎలా ఉంటాయో చూద్దాం ఇక్కడ అయితే ఆడు గుర్తుపెట్టుకోండి ఫీజులు అనేవి ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి కాబట్టి ఇంత లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఇప్పుడు ఉండవు ఇప్పుడున్నట్టు నెక్స్ట్ ఇయర్ ఉండవు అందువల్ల నేను పెద్ద వీటికి ఎలా సులభంగా నేను చెప్పడం లేదు కాబట్టి మీరు ఎప్పుడైతే ఏ సంవత్సరం ఎగ్జామ్ రాస్తారో అప్పుడు మాత్రం ఇప్పుడు చెప్పే ఫీజులు మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఏపీ వైఎస్ఎస్ కొడితే నోటిఫికేషన్ కొడితే మీకు వస్తుంది ఆ ఫీజు రాసిపెట్టుకోండి అంతేగాని నేను ఇప్పుడు చెప్పినవి నెక్స్ట్ ఇయర్ ఉండవు ఈ ఫీజులు మాత్రం మారుతూ ఉంటాయి సరే ఫీజులు చూద్దాం ప్రస్తుతానికి ఈ రెండు వేల ఇరవై ఒకటి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి కాబట్టి ఇప్పటి వరకు ఉన్న ఇప్పుడున్న ఫీజులు మాత్రం చెప్తాను వినండి ఒకసారి ఈ సంవత్సరం ఎగ్జామ్లో ఈ ఫీజులు ఇవ్వచ్చు అనమాట ఈ సంవత్సరం ఇక్కడ ఓబీఈకి ఓపెన్ బేసిక్ ఎడ్యుకేషన్కి ఫీజు అనేది అసలు ఉండదు ఎటువంటి అడ్మిషన్ ఫీజు ఉండదు ఎగ్జామ్ ఫీజు కూడా ఉండదు ఓబీఈకి మాత్రం అయితే టెన్త్ క్లాస్కి మాత్రం ఉంటుంది మాములుగా జనరల్ మేల్కి మగవారికి మాత్రం రిజిస్ట్రేషన్ ఫీజు వంద రూపాయలు ఉంటుంది అడ్మిషన్ ఫీజు పదమూడు వందలు ఉంటుంది ఇది ఎవరికంటే ఓన్లీ మగవారికి మాత్రమే టెన్త్ క్లాస్ చదివేవారికి ఈ ఓపెన్ స్కూల్స్లో రిజిస్ట్రేషన్ ఫీజు వంద రూపాయలు అడ్మిషన్ ఫీ పదమూడు వందల రూపాయలు ఉంటుంది మిగిలిన అందరికీ అంటే ఉమెన్స్కి కావచ్చు ఎస్సీ వారికి కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనారిటీ కానీ పిహెచ్సి వారికి కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అందరికీ కూడా ఎంత ఉంటుంది అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు రెండు వందల రూపాయలు ఉంటుంది అడ్మిషన్ ఫీజు వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు అంటే వాళ్ళకి కొద్దిగా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం రెండు వందల రూపాయలు వాళ్ళకి ఎక్కువ పెంచారు మగవారి కంటే అయితే అడ్మిషన్ ఫీజు మాత్రం తగ్గించారు చాలా తగ్గించారు అన్నమాట ఇక్కడ మగవారి పదమూడు వందల వీళ్ళకి తొమ్మిది వందల రూపాయలు చేశారు ఇక్కడ తర్వాత ఇంటర్మీడియట్ చదివేవారికి ఈ ఓపెన్ స్కూల్స్ ఏపీవీఎస్ఎస్లో ఇంటర్మీడియట్ చదివేవారికి ఫీజులు ఎలా ఉంటాయంటే జనరల్ మేల్ అంటే మగవారికి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి రెండు వందల రూపాయలు ఉంటుంది అడ్మిషన్ ఫీ పద్నాలుగు వందల రూపాయలు ఉంటుంది అదే ఉమెన్ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనారిటీ కానీ పిహెచ్సి కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీటికి మాత్రం రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం రెండు వందల రూపాయలు మాత్రం ఉంటుంది మేలకి ఉమెన్కి ఇద్దరికి రెండు వందల రూపాయలే అయితే ఇక్కడ అడ్మిషన్ ఫీజు తగ్గించారు పదకొండు వందల రూపాయలు ఉంటుంది ఇంటర్మీడియట్ వారికి చదివేవారికి మేలకి రిజిస్ట్రేషన్ ఫీ రెండు వందలే ఉమెన్కి కూడా రెండు వందల రూపాయలే అయితే అడ్మిషన్ ఫీజు మగవారికి మాత్రం పద్నాలుగు వందల రూపాయలు ఉంటుంది ఉమెన్స్కి మరియు ఎస్టీ ఎస్సి బీసీ మైనారిటీ బీహీసీ వారికి పదకొండు వందల రూపాయలు ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ ఫీజు వివరాలు ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన ఫీజు వివరాలు ఇవి ఇవి ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి నెక్స్ట్ ఇయర్ మారుతూ ఉండొచ్చు మీరు ఈసారికి అయితే ఇవి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇయర్ ఈ వీడియో చూసేవారు మాత్రం మీరు ఖచ్చితంగా గూగుల్లో విధంగా ఏపీఎస్ఎస్ నోటిఫికేషన్ కొడితే మీకు ఫీజు వివరాలు వస్తాయి ఆ సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్ నుంచి అవి గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ టాపిక్ని ఈ ఓపెన్ స్కూల్స్ ఏపీవైఎస్ఎస్ టాపిక్ని ఒకసారి చూసి మీకు అర్థం కాకపోవచ్చు ఖచ్చితంగా దీన్ని ఒక రెండు మూడు సార్లు చూసి బాగా నేర్చుకున్న తర్వాత ఆ తర్వాత దీని మీద పెట్టే నేను ఆన్లైన్ టెస్ట్ పెడతాను ఆ ఆన్లైన్ టెస్ట్ను కూడా మీరు ఒక రెండు మూడు సార్లు బాగా రాయండి బాగా ప్రాక్టీస్ చేయండి బాగా గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ విచార్ శ్రీ చాగరం శ్రీనివాసులు